ఆదివాసీ అన్నమాట. సందర్భంగా
మేము ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, ఈరోజు ఏదైతే మేము పొట్ట డ్యూటీ కోసం మేమైతే పోడు భూములు చేస్తున్నామో ఆ పోడు భూముల నుంచి కూడా అడవి నుంచి ఆదివాసులను గెంటేయాలనేసి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి, లేదంటే ఆదివాసులమంతా ఏకమై మరో పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఎందుకంటే గత శతాబ్దాల నుంచి నడుస్తున్నటువంటి పోరాటం, మేము ఈ రోజు వరకు తిండి తింటున్నామంటే పోరాటి సాధించినటువంటి తిండి, ఏ ప్రభుత్వాలు కూడా ఆదివాసుల పైన నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నాయి. కాబట్టి వెంటనే పట్టలిచ్చి ఆదివాసులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిజర్వేషన్ ప్రకారం మాకు రావాల్సిన ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ ఒకటే తెగ చెందినటువంటి ఆ తెగనే మొత్తము కాజేస్తున్నారు. కాబట్టి ఆదివాసులు 9 తెగలైనటువంటి మాకు న్యాయం చేసి ఆ తెగ ఏదైతే అన్యాయంగా జాబితాలో కలిపినట్టురా ఎస్టీ జాబితా నుంచి వెంటనే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులు ఉన్నారా? అధికారులు మాకు ఇప్పటి వరకు చేసి ఉంటే మేము ఎప్పుడో ఈ స్థాయికి ఉండేది కాదు. మా అధికారులు స్పంది వచ్చే అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇంకా ముందుకెళ్ళవలసి ఉండేది, మేము ఇప్పటి వరకు డెవలప్ అయ్యవలసి ఉండేది. కానీ అధికారులు ప్రభుత్వానికి ఒక ఏజెంట్గా మరి ప్రభుత్వం ఏది చెప్తే అదే చేస్తున్నారు. కానీ ఆదివాసులకు ఏం కావాలనేది అది స్పందిస్తలేరు. ఆదివాసులకు అభివృద్ధి అనేది ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదనేసి ఇప్పుడైనా ప్రభుత్వాలు వెంటనే ఆదివాసులకి స్పందించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బదలిగిరిందుకు మీ కాంతి కదిరే మల్లవన్న ఒక సందిగ్రే జయసేవ రామరావు తీసుకున్న
ರಿಕಟಿಂಗ್ನ ವಾಡ್ಸಿರ್ತೀವಿ.